వడదెబ్బ అంటే ఏంటి? సాధారణంగా మానవ శరీర ఉష్ణోగ్రత 100 నుండి 104 డిగ్రీల ఫారెన్ హీట్ వరకు ఉంటుంది. 100కు పైగా టెంపరేచర్ ఉన్నప్పుడు సాధారణంగా జ్వరం వచ్చినట్లు చెబుతాం. ఉష్ణోగ్రతలు 104, 106 డిగ్రీల వరకు పెరిగి నిలకడగా ఉంటే సన్ స్ట్రోక్ గా పరిగణలోకి తీసుకుంటారు. వేసవిలో ప్రధానంగా ఈ పదం తెలియని వారు ఉండరు. వివిధ ప్రాంతాల్లో వడదెబ్బ, ఎండదెబ్బ, సన్ స్ట్రోక్, హీట్ స్ట్రోక్ గా పిలుచుకుంటారు. వేసవిలో సూర్యుడి తాపం అంతకంతకు పెరుగుతుంది. ఈ ఉష్ణోగ్రతలను నిర్లక్ష్యం చేసి ఎక్కువగా ఎండలో తిరగడంతో వడదెబ్బకు గురవుతారు. ఈ వడదెబ్బ ఎవరికి త్వరగా తగులుతుంది? సాధారణంగా 5 సంవత్సరాల లోపు 60 సంవత్సరాలు పైబడిన వారు త్వరగా ఎండదెబ్బకు లోనవుతారు. ఒక్కోసారి ఇది ఆకస్మిక మరణాలకు దారితీస్తుంది. అదేవిధంగా గర్భిణీలు, బాలింతలు శరీరంలోని తేమ శాతాన్ని కాపాడుకోవడం మంచిది. మద్యపానం, మాదక ద్రవ్యాలు తీసుకునేవారు, ప్రొగ తాగేవారు, స్థూలకాయం, నిద్రలేమి వంటి రుగ్మతులున్నవారు సన్ స్ట్రోక్ కు త్వరగా లోనవుతారు. కాబట్టి శరీరంలో వేసవిలో నీటి శాతం తగ్గకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. వడదెబ్బ యొక్క లక్షణాలు. సాధారణంగా వడదెబ్బ ప్రభావం ముందుగా శరీరంపై పడుతుంది. అధికంగా ఎండలో తిరగడంతో శరీరం మీద రక్త కణాలు కుచించుకుపోతాయి. అనంతరం ఈ ప్రభావం కిడ్నీలు, లివర్ దెబ్బ తినడానికి దారితీస్తుంది. సన్ స్ట్రోక్ గురైన వారిలో జ్వరం, వాంతులు, విరేచనాలు, తల తిరగడం, శరీరంలోని నీటి శాతం లోపించి డీహైడ్రేట్ అవ్వడం, చెమటలు రాకుండా అధిక టెంపరేచర్తో పల్సు పడిపోవడం, మతి కోల్పోవడం, కోమాలో పడిపోవడం, యూరిన్ పచ్చగా రావడం వంటి లక్షణాలు కనబడతాయి. వడదెబ్బ వలన ఆకస్మిక మరణం కూడా సంభవించే అవకాశం ఉంది. వేసవిలో ఎండ ప్రభావం పడకుండా ఎవరికి వారు జాగ్రత్తలు తీసుకోవాలి. అశ్రద్ధతో నిర్లక్ష్యం చేయడం వల్ల నిండు ప్రాణాలు కోల్పోవాల్సి ఉంటుంది. శరీరంలోని నీటి సమతుల్యతలను కాపాడుకోవడం, తేలికపాటి ఆహారం తీసుకోవడం వంటి చిన్నపాటి జాగ్రత్తలతో వడదెబ్బ అధిగమించవచ్చు. అత్యధికంగా ఎండకు తిరగడం వల్ల హృదయ స్పందనలో జరిగే మార్పుల కారణంగాను మెదడులోని భాగం సమతుల్యతను కోల్పోతాయి. ఫలితంగా అదుపు చేసే శక్తి లేకపోవడంతో సన్ స్ట్రోక్ వచ్చి ఆకస్మిక మరణాలు సంభవిస్తాయి. దాదాపు 30 నుండి 40% మేర వడదెబ్బ మరణాలు చోటు చేసుకుంటాయి. వడదెబ్బ చికిత్స గురించి ఇప్పుడు తెలుసుకుందాం. వడదెబ్బ తగిలిన వ్యక్తిని గుర్తించిన వెంటనే నీడలో సేద తీరేలా చేయాలి. బట్టలు వదులు చేసి 25 నుంచి 30 డిగ్రీల నీటితో తుడవాలి. ఈ విధంగా చేయడంతో రక్తనాళాలు కుచించుకుపోకుండా ఆపగలం. గజ్జల్లో, సంకల్లో, మెడ వద్ద ఐస్ ప్యాక్లు పెట్టాలి. వెంటనే ఆసుపత్రికి తరలించి వైద్యుల పర్యవేక్షణలో శరీరంలోని నీటి శాతం పెంచేందుకు ఐవి ఫ్లూయిడ్స్ అందించాలి. బాధితుల లివర్, కిడ్నీల పనితీరు గుర్తించే వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేస్తారు. వడదెబ్బకు తగలకుండా తీసుకోవాల్సిన ముందు జాగ్రత్తలు. సన్ స్ట్రోక్ నుండి రక్షణ పొందేందుకు చిన్నపాటి జాగ్రత్తలు పాటించాలి. ఎండలో బయటికి వెళ్లే వారి టోపీలు, స్కార్ఫ్లు వాడితే మంచిది. ప్రధానంగా 12 గంటల నుండి 5 గంటల వరకు ఎండలో తిరగకపోవడం ఉత్తమం. ఒకవేళ వృత్తిలో తప్పనిసరి అయిన వారు కార్యాలయాలలో చల్లటి వాతావరణం ఉండేలా చూసుకోవాలి. ప్రతి 1/2 గంటకు 300 మిల్లీలీటర్ల చొప్పున రోజుకు 5-6 లీటర్ల నీటిని తప్పకుండా తాగాలి. ఓఆర్ఎస్ నీళ్లు, కొబ్బరికాయ, గ్లూకోజ్ నీరు తీసుకోవడం మంచిది. విద్యార్థులు పరీక్ష సమయం కావడంతో ఎండ నుండి దూరంగా ఉండేందుకు ప్రయత్నం చేయాలి. ఆటలు ఆడేవారు సాయంత్రం సమయంలో ఆడుకోవడం మంచిది.